ఒకటి, ఈరోజు తాగునీరు సమస్య లేకోకుండా మంచినీరు, స్వచ్ఛమైన నీరు అందించాల్సిన బాధ్యత కార్పొరేషన్ పైన కూడా ఉంది. కానీ గత ఒక వారం రోజులకు కూడా కొంచెం గ్రీనిష్గాను బ్లాక్ ఊతురి, బ్లాకిష్గా ఊతురి, కొంచెం మడ్డుతో మన్నుతో కలిపిన నీళ్ళ మాదిరి కూడా వస్తున్నాయి. ప్రజలు కూడా ఆందోళనగా ఉంది, మా ఆందోళన కూడా వ్యక్తపరిచాం. ఈరోజు ఎక్కడ ఇక్కడ పొరపాటు జరుగుతూ ఉంది అని చూడడానికే స్వయంగా కూడా నేను కానీ కలెక్టర్ గారు, ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ ఈజ్ ద స్పెషల్ ఫర్ దిస్ కార్పొరేషన్, అండ్ కమిషన్ గారు, అందరూ మేమంతా కూడా కలిసి వచ్చేసినాము. ఇక్కడ ఈరోజు చూస్తే మాత్రం ఇక్కడ మాత్రం మంచి నీరు, బాగా స్వచ్ఛమైన నీరే ఉంది. కానీ ఈ నుంచి ఎందుకు అనంతపూర్ చేరుతున్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసుకుని వచ్చేసి ఒక మంచి నీరు, స్వచ్ఛమైన నీరు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు కూడా రావడం జరిగింది. ఎందుకంటే మేము అంటే మేము ప్రజాప్రతినిధులుగా తిరిగి ఎన్నిక నుంచి దాదాపు కూడా 100 రోజులు కూడా పూర్తి కూడా అయింది. తర్వాత కార్పొరేషన్ కూడా పూర్తి అయ్యి, గత కార్పొరేషన్ కూడా వాళ్ళ యొక్క పదవి కాలం కూడా పూర్తి అయ్యి కూడా 2 మాసాలు కూడా ఈరోజు కూడా అవుతూ ఉంది. మేము ప్రజాప్రతినిధులకు ఎన్నికైనప్పుడు అస్తవ్యస్తమైన పరిపాలన కార్పొరేషన్లో కూడా ఉంది. ఎంపీ ఒక కుంపటి, మేయర్ ఒక కుంపటి, ఎమ్మెల్యే ఒక కుంపటి, వీళ్ళంతా సపరేట్ కుంపటిలు ఇవన్నీ పెట్టుకొని వారి యొక్క డిఫరెన్సెస్ వలన ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పరిపాలన కూడా ఎవరికి వారే ఏమైనా తీరి అన్నట్లుగా ప్రవర్తిస్తూ వస్తుంది. ఎవరు కానీ బాధ్యత అనేది కూడా ఎక్కడ కానీ ఎవరు కానీ తీసుకోవడం లేదు. కార్పొరేషన్ అంతా కూడా అవినీతిమయం కూడా. సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్, సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ టీవీ, సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ఛానల్.